7000 కుటుంబాలు ఉన్నాయి, 30000 జనాభా ఉంది. అంటే మేజర్ ఏందంటే మా బోడుపల్లెనే 1 లక్ష ఓట్లు ఉంటాయి. ఎవ్వరు గెలవాలన్నా మేజర్గా ఇక్కడే పడతాయి ఓట్లు. అంటే రేపు పొద్దున ఇవాళ మేయర్ దగ్గరికి వెళ్ళినామండి, ఎగ్జామ్ లేదంటే బొట్టు పెట్టి మేము భోజనానికి ఆహ్వానించడానికి వెళ్ళినాం. ఆ డోర్లు పెట్టేసి మెయిన్ గేట్ లాక్ చేసేసి మేము ఎవరైనా లేమంటాడు, పోలీస్ బందోబస్తు పెట్టిండు. అంటే ఇది ఎంత దారుణమైన చర్యలు చెప్పండి. మల్లారెడ్డి ఇటు సైడ్ రాడు, ఇక్కడ ప్రజెంట్ అంటే ఎంత దగ్గర అంటే చాలా దగ్గర, ఇట్లా పోతుంది కారు. మేయర్ అయితే రావాలి కదా, కనీసం బుచ్చిరెడ్డిల్లు ఇక్కడే పక్కకే ఉంటుంది. మరి ఇంత అధికార పార్టీలో ఉండి ఈ మాత్రము ఓట్ల కోసం కూడా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళిన రోజులే కదా మీరు. ఇవాళ మీరు ఎట్లయిన్లు, మేయర్లు ఎట్లయిన్లు, ఎమ్మెల్యేలు ఎట్లయిన్లు, మంత్రి పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఓట్లు వేస్తేనే కదా, ఈ మహిళలు వేస్తేనే కదా. ఇవాళ మహిళలు 10 మంది పోయాడ నిలబడితే నువ్వు ఎట్లా గేటు పెట్టుకుంటావు? కనీసం నీకు ఇంట్లో పనులు కూడా లేరా? ఆవిడ మేము ఏమన్నా అంటే మీ ఆవిడన్నా ఇవ్వండి అన్నా, మేము బొట్టు పెట్టిపోతామన్నట్టు కూడా లేదు, ఎవరు లేరని చెప్పేసి ఉండి ఫోన్లో మాట్లాడితే. ముఖ్యంగా ఏంటంటే అధికార పార్టీ ఏం చేస్తుందంటే దౌర్జన్యంగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లేని ఈ వక్కబొడి ఇక్కడి నుంచి వచ్చిందండి. అట్లా అంటే మరి సిటీ మొత్తం నిజాం ప్రభువులు పరిపాలించింది, మొత్తం వక్కబొడి కిందకే పోతుంది. మరి ఈరోజు ఆదివారం పూట అందరూ మహిళలు ఉద్యోగస్తులు, ఈ రోజులు ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఈ రోజు రోడ్డుపైకి వచ్చి పిల్లలతో సహా ఇక్కడ, ఇప్పుడు ఇది ఒక్కటి కాదు, ఇప్పటికి 3 సార్లు ఇక్కడ బయటాయించి ధర్నా వేసి నిరసన కార్యక్రమాలు చేయడం ఇది 3వ సారి. అంటే ప్రతి సండే సాటర్డే వీళ్ళు దీనికే కేటాయించుకోవాలా? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళ జీవితాలకు సంతోషాలు వద్దా? అంటే వాళ్ళే బిల్డింగ్లు కట్టాలి, వాళ్ళే హ్యాపీగా ఉండన్నా? ఒక్కసారన్నా కనీసం ఎమ్మెల్యే ఓటు తీసుకున్నాడు కదా, మా మేయర్ ఓటు తీసుకున్నాడు కదా, ఓటు తీసుకున్న బాధ్యత కన్నా వచ్చి పలకరించిపోవాలి కదా. నువ్వు చేస్తావా చేయవా అనేది థర్డ్, కానీ ఫస్ట్ అయితే మీరు రావాలి కదా. కానీ ఎవరు రా, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలలో ఎవరైనా ఒక మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా హాల్లో ప్రస్తావించితే ఈ 30000 జనాభాకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి అలాంటి ప్రయత్నం ఏం చేయట్లేదా? మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నట్టున్నారు కదా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బట్టి గారికి కూడా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ బీజేపీ వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇంకా 10 రోజులు సెషన్ ఉంది కాబట్టి 10 రోజులలో వీళ్ళకి ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా స్పందిస్తారు, ఇది పెద్ద ఇష్యూ, చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద సమస్య. 7000 కుటుంబాలు రోడ్డు పాలయ్యే స్థితి అని అంటే ఇది పెద్ద సమస్య. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇంకా ఏ పార్టీ నుంచి ఆపోజిషన్ నుంచి ఖచ్చితంగా అడుగుతారనే ఓప్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకంటే పోయి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఎక్కడ లేని వక్కబోటు ఇప్పుడు ఎందుకు వచ్చిందనే ఆవేదనతోటి చాలామంది మహిళలు పిల్లలు చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో.